నిజం చెప్పారు రావణ బ్రహ్మ. అడగండి తమ కోరిక ఏమిటి, తమకు దక్షిణగా ఏం కావాలి. నీకు తెలిసే ఉంటుంది కదా రామ, ఒక సద్బ్రాహ్మణుడు అడిగినటువంటి దక్షిణను యజమానిగా నీవు తప్పనిసరిగా. हेलो गाइस वेलकम बैक टू अवर चैनल. वीडियो क्लिप नी जानकी रामुडु अने सीरियल नुंडि तीसुकुन्नाम. सो इंदुलो मनम एम चूडबोतुन्नाम अंटे रावणुडु पंडितुडिला मारी रामुनि वद्दकु वेल्तारन्नमाट. सो वेल्लि तन पितृ कार्यानि जरिपिद्दाम अनुकुंटाडु. सो अक्कड संघटन अनेदि एला उंदि, असलु एम जरिगिंदि अनेदि इंदुलो चूडबोतुन्नाम गाइस. चाला इंट्रेस्टिंग गा उंटुंदि. फस्ट नुंचि लास्ट वरकु चूडडानिकि ट्रै चेयंडि, असलु मिस् अवकंडि. सो चूसेद्दाम रंडि गाइस. కదిలెను వీరుడు రణమున శూరుడు, ఓటమి నెరుగని మహాధీరుడు. తనే లంకేశుడు, తనే లంకేశుడు, తనే లంకేశుడు, తనే లంకేశుడు. దయచేయండి లంకేశ. ప్రణామాలు బ్రాహ్మణోత్తమ, తమకిదే మా స్వాగతం. అన్నగారు, ఓ ఋషి వంశాగ్రని రావణ బ్రహ్మ తమరు మా విన్నపాన్ని ఆలకించారు. అందుకుగాను నేను అనగా దశరథ కుమారుడైన ఈ రాముడు తమకు సదా రుణపడి ఉంటాడు. తమ రాక యావత్ రఘువంశానికి గౌరవ ప్రతిష్టలను పెంపొందించగలదు. ఈ సంవత్సరం మా నాన్నగారైన దశరథ మహారాజు గారి అద్దికం తమ వంటి జ్ఞాని విద్వాంసుడు పండితుడి చేత జరిపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. పితృకార్య సమయం ఆసన్నమైంది, కర్మను ఆరంభించండి. తప్పకుండా. తండ్రిని తలుచుకొని సంకల్పం చెప్పండి. ఓం ఆగసంతు. ఓం ఆగసంతు. మే పిత. మే పిత. ఏవం బృహంతు. ఏవం బృహనంతు. జలాంజలిం. జలాంజలిం. ఇక్ష్వాకు. అస్మత్పితుః రఘువంశ మహారాజు దశరథ. వసురూప ప్రీత్యర్థమిదం తిలోదకం గంగాజలం. తస్మై స్వదా నమః. తస్మై స్వదాం నమః. తస్మై స్వదాం నమః. పూజ సంపన్నమైంది. ఈ పిండాలను గంగలో కలిపి రండి కర్త. ఏ బాంధవ బాంధవ జన్మ జన్మాని బాంధవ తే తృప్తి ముక్తియాం ధర్మ యస్మతి పితుః. నిమజ్జనం. ఎటువంటి అనుష్ఠానాలైనా యజ్ఞ యాగాదులైనా సంపన్నం కావడానికి గాను కర్తయైన యజమాని ద్వారా పురోహితుడైన విప్రునికి దక్షిణ అందాల్సి ఉంటుంది. నిజం చెప్పారు రావణ బ్రహ్మ. అడగండి తమ కోరిక ఏమిటి,
తమకు దక్షిణగా ఏం కావాలి? నీకు తెలిసే ఉంటుంది కదా రామా, ఒక సద్బ్రాహ్మణుడు అడిగినటువంటి దక్షిణను యజమానిగా నీవు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని. రఘువంశాగ్రణివి, నీ మాటను తప్పక నెరవేరుస్తావు కదూ? బ్రాహ్మణ అగ్రగణ్య, మా వంశాచార ప్రకారం మా వాకిల నుండి విప్రులు ఎన్నడూ రిక్తహస్తాలతో వెళ్ళబోరు. వారి కోరిక తప్పక నెరవేరుతుంది. తమకు నేను మాటిస్తున్నాను, ఇక్కడి నుండి తమని కూడా రిక్తహస్తాలతో పంపబోను. చెప్పండి, నా నుండి ఏం కోరుకుంటున్నారు? నీకు తెలియదు రామా, ఈ మాట ఇవ్వడం ద్వారా నువ్వు ఈ యుద్ధంలో ఓటమి కొని తెచ్చుకున్న వాడవవుతావు. రామా, నేను నా యొక్క దక్షిణగా నీ నుండి సీతను కోరుకుంటున్నాను. మాటిచ్చావు కదా, వెనుకంజ వేస్తావా రామా? మీ ఇక్ష్వాకు వంశంలో ప్రాణాలిచ్చైనా సరే మాట నిలబెట్టుకోవడం సంప్రదాయం కదా. నేను అడగకుండానే చెప్పావు, నేనేదడిగినా దానిని నాకు నువ్వు దక్షిణగా తప్పక ఇస్తానని. అందుకు మీరంతా సాక్షులు. లంకేశ, నిజం చెప్పావు రావణ బ్రహ్మ, మాట ఇచ్చాను నీకు, కానీ దక్షిణగా ఇవ్వడానికి గాను అది పూజ చేస్తున్నప్పుడు యజ్ఞానికి దగ్గరగా ఉండాలి. కానీ సీత ఇప్పుడు నా వద్ద లేదు కదా, నీవు మహాజ్ఞానివి, నీకు తెలియంది కాదు దక్షిణగా కోరేది స్వర్ణం, రజతం, వెండి, ఫలం, పుష్పం, మృష్టాన్నం, వస్త్రాలు మొదలైనవి మాత్రమే ఇవ్వబడతాయి. ఎన్నడూ ఒక మనిషిని దక్షిణగా ఇవ్వడం జరగదు రావణ. ప్రస్తుతం నా వద్ద తమకివ్వడానికి గాను ఈ పవిత్ర జలకలసం తప్ప ఏమీ లేదు లంకేశ. ఈ గంగా జలాన్ని గ్రహించడం ద్వారా కార్యాన్ని సంపన్నం చేయండి. రాముడంటే చాలు పొంగిపోతావు, అతడే నీ ఆత్మవిశ్వాసం అంటావు. తనే నన్ను పిలిపించాడు, తండ్రికి తర్పణాలిప్పించమన్నాడు. నేను సహృదయుడను గనుక బ్రాహ్మణుడిగా బాధ్యత నిర్వర్తించడానికి స్వయంగా వెళ్ళాను. కాని ఆ సన్నాసికి కర్మ చేసినందుకు దక్షిణ ఇచ్చే తాహతు కూడా లేదు. ఇదిగో ఈ నీళ్లకుండ ఇచ్చి పంపించాడు, ఆబ్దికానికి లబ్ధి ఈ మట్టి కుండ. ఇంతకంటే ఏమివ్వగలడా సన్యాసి? ఏ అస్తిత్వం లేనివాడు, ఏ సామర్థ్యం లేనివాడు. నీ దురదృష్టం ఏమిటంటే నీవు ఈ జలం మహత్తును అర్థం చేసుకోలేకపోయావు. నీ అహంకారంతో నీవు అమృతం వంటి జలాన్ని నిర్లక్ష్యం చేశావు. నీవు గనక ఈ అమృతాన్ని స్వీకరించిన పక్షంలో పాప పంకిలమైన మీ లంక పవిత్రమయ్యేది, ఫలితంగా మీ అసుర గణాలు ఉద్ధరింపబడేవి. లంకను కాపాడుకోవడానికి, అసుర గణాలను ఉద్ధరించడానికి రాముడి దక్షిణ నాకవసరం లేదు. ఎందుకంటే లంకాధిపతి రావణుడు
అమరుడు. ఈ జలం నీకు అమృతంలా అనిపిస్తే ఈ జలం అందరికంటే ముందు కావాల్సింది నీ భర్త రాముడికి. అతడి దురదృష్టం ఏమిటంటే ఇక అతన్ని నా నుంచి ఎవ్వరూ రక్షించలేరు సీత. నీవు కూడా. सो चूसर कदा गाइस फर्स्ट आफ् आल वीडियो मेला कमेंट सेक्शन इफ वीडियो कहते लाइक शेयर मैं चैनल ने सब्सक्राइब गाइस वीडियो के मुझे नोट अदे मैं आलरे इंको सेकंड चैनल पेटा कदा मिस्टर मोहन अनी सो दाखी सपोर्ट कावाल गाइस सो मेरे सपोर्ट दाने सब्सक्राइब गाइस इफ वीडियो कहते खचित लाइक शेयर अंदर मैं अड्डा मूवी रिलेटेड टॉपिक्स मूवी रिव्यू सो मूवी अपडेट्स अभी अड्डो सो मेरे चपोर्ट నాకు చాలా పెద్ద సపోర్ట్ గా ఉంటది గైస్ సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను సో అంతే గైస్ ఇక వీడియోలోకి వెళ్తే సో మనం చూసాం ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్ లో హనుమంతుడు వెళ్లి రావణుని అడుగుతాడు కదా ఇలా శ్రీరాముని పితృకార్యం ఉంది మీరు ఇలా జరిపించాలి పండితులా అని సో ఇక పండితుడిలా జరిపించామంటే ఇక రావణుడు మాత్రం అసలు అంగీకరించాడు అండ్ అలాగే తన పుత్రుడు కూడా అంగీకరించాడు ఎవరు అంగీకరించారు ఎందుకంటే రాముడు తన శత్రువు కాబట్టి సో ఇక ఏంటంటే రావణుడు ఇంకా తెలివిగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు ఒక పండితుడిలా ఉంటే మనం లాస్ట్కి దక్షిణ ఇస్తారు సో మనం అడిగింది ఇవ్వాలి వాళ్ళు సో అలా అని ఆలోచిస్తాడు కాకపోతే ఇక్కడ తినకంటే తెలివైన వాడు అక్కడ శ్రీరాముడు సో అలా ఆలోచించి ఇంకేం చేస్తాడంటే వెళ్ళి లైక్ పండితుడిలా వెళ్తాను అని చెప్తాడు ఇక వెళ్తాడు సో వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేది మనం ఇందులో చూసాం మొత్తం సో ఒకసారి మనం దాన్ని రివైండ్ చేసుకుందాం సో ఏంటంటే వెళ్ళిన తర్వాత లైక్ మొత్తం కార్యాన్ని మొత్తం జరిపించేస్తాడు శ్రీరాముడిని దగ్గరుండి మొత్తం సో లక్ష్మణుడికి కోపం వస్తూ ఉంటుంది కాకపోతే తండ్రి కార్యం కదా సో జరిపించాలి జరిపించేస్తారు సో అయిపోయిన తర్వాత ఫైనల్ విషయానికి వచ్చేస్తే మనం దక్షిణ వేయాలి సో అడుగుతాడు శ్రీరాముడు మీకు ఏ దక్షిణ కావాలి అని ఇక రావణుడి బుద్ధి ఎలా ఉందో చూడండి మనం సో నాకు సీతని అంటే నీ భార్యను నాకు ఇచ్చేసే అని అంటాడు కాకపోతే అక్కడ ఒక విషయం మర్చిపోయాడు ఏంటంటే అక్కడ రాముడు చెప్తాడు కదా దగ్గరగా ఉన్న వాటినే అడగాలి నాకు దూరంగా ఉన్న వాటిని అడగకూడదు ధనం వీటిని అడగాలి అని సో ఇక రావణుడు ఏం మాట్లాడలేకపోతాడు ఇంకా వచ్చి ఒక నీళ్ళ కుండను ఇస్తాడు కదా ఇక్కడ రావణుడికి సో అది చూసాం మనం సో ఇక్కడ మనం ఇందులో చూసి ఏంటంటే మనకు ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పేసి ఏది పడితే అది అడగకూడదు దానికి తగ్గట్టు అడగాలి సో ఇక్కడ రావణుడు ఏంటి మొత్తం తను చేసిన కార్యానికి తగ్గట్టు దక్షిణాన్ని అడగకుండా అంటే ధనాన్ని అడుగుతారు యాక్చువల్లీ సో అలా అడగకుండా శ్రీరాముడి యొక్క భార్యను అడుగాడు సో ఇది మనకి ఇక్కడ రావణుడి క్యారెక్టర్ ఏంటనేది తెలియజేసేది అండ్ ది నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి గైస్ చాలా బాగుంటుంది ఏంటంటే రావణుడికి ఇంకొక కొడుకు ఉన్నాడంట తారిణి అని సో అతను శ్రీరాముడితో యుద్ధానికి వెళ్తాడు సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాకపోతే అందులో మాట్లాడుకుందాం గాయ సో అసలు దాని గురించి అనేది సో అసలు మిస్ అవ్వకనే నెక్స్ట్ ఎపిసోడ్ గురించి కొంచెం వెయిట్ చేయండి మనం నెక్స్ట్ డే పెడతాం దీని తర్వాతనే ఈవినింగ్ కల్లా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో అంతే గాయస్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి గాయస్ సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి సో అస్సలు మిస్ అవ్వకండి సో డైలీ 2 వీడియోస్ మీరు పెట్టమంటే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో లాస్ట్ టైం ఎందుకంటే లైక్ కొంచెం లేట్గా అప్లోడ్ చేశాను దానికి గల రీజన్ ఏంటంటే కొంచెం వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లేట్గా అనేది అప్లోడ్ చేయడం జరిగింది సో అంతే గాయస్ డైలీ 2 వీడియోస్ మాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తున్నాను సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మన సెకండ్ ఛానల్ని మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ సో అస్సలు మర్చిపోకండి సో అంతే గాయస్ థ్యాంక్ యూ వెరీ మచ్